వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. భారత క్రికెటర్ మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని కొన్ని విలువైన వస్తువులు దొంగిలించారని సమాచారం. జరిగిన దొంగతనంపై పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, నోయిడాలోని సెక్టర్ 104 ప్రాంతంలో గతంలో ధోని ఒక ఇల్లు కొన్నారు. అయితే క్రికెట్ వల్ల ఎప్పుడూ బిజీగా ఉండటంతో అక్కడికి వెళ్లడానికి ధోనికి సమయం దొరకకపోవడంతో ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగానే ఉండేది. ఖాళీగా ఉండడం ఎందుకని ఇటీవలే విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చారు ధోని. కాగా ఆ ఇంటిని అద్దెకి తీసుకున్న విక్రమ్ సింగ్ చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఆ ఇంటికి కొన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉండటంతో కూలీలను పెట్టి ఆ పనులు చేయిస్తున్నారు. అయితే మొన్న పనులు ముగించుకొని కూలీలు ఎవరింటికి వారు వెళ్లిపోవడంతో విక్రమ్ సింగ్ కూడా తన స్నేహితులతో గడపడానికి ఆ ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. అప్పటి వరకు ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. కానీ మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని తెలుసుకున్న విక్రమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ చోరీ జరిగిన తర్వాత నుండి ధోని ఇంట్లో మరమ్మత్తు పనులు చేసిన ఒక కూలీ కనిపించడం లేదు. దాంతో ఈ దొంగతనం అతడే చేసుంటాడని నిందితుణ్ణి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కాగా ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న ధోని ఈ విషయం తెలిసి విక్రమ్ సింగ్ కి ఫోన్ చేసి అతనికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. త్వరలో పోలీసులు తప్పకుండా ఆ దొంగను పట్టుకుంటారని ఆందోళన చెందవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.